సుదీర్ఘంగా కొనసాగిన బెట్ట పరిస్థితులు రైతులను అయోమయంలోకి పడేసిన రెండు రోజులుగా పడుతున్న వానలు ఆదిలాబాద్ రైతులకు ఊరటనిచ్చాయి. జిల్లాలో గురువారం ఉదయానికే 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం ఉంది. పత్తి సోయాలు ఈ వానలకు తీరుకుంటాయని, విద్యుత్ సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, నాట్లు వేయలేకపోయిన రైతులు తాజా వర్షాలను చూసి సాగుకు సమయత్వం కావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లినో హెచ్చరికలతో సంప్రదాయ వరి సాగు వద్దంటూ సూచనలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తను కలిసిన జైకిసాన్కు డాక్టర్ శ్రీధర్ అందించిన సమాచారం మీకోసం. ఎక్కువ నమోదైతే అనావృష్టి, పండితే పటేలు, లేదంటే పాలేరు. వ్యవసాయ రంగ ముఖచిత్రం ఇది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు రాగల రోజుల్లో వ్యవసాయ రంగ స్థితిగతులు ఎలా ఉంటాయి, రైతుల పంటలకు ఏ విధంగా తోడ్పాటు ఉంటుంది అనేది వివరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ఇప్పుడున్న వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా తీసుకుంటే 22 రెయిన్ డేస్లో 450 నుంచి 460 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రం అదిల జిల్లాలో కురిసినట్టు మనకి గణాంకాలు చెప్తా ఉన్నవి. టోటల్ క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్ కన్నా కూడా మనకి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంట్. కానీ ఏ పంటలకైతే అధికంగా నీళ్లు కావాలో, ముఖ్యంగా వరి పంటకు కావాలి. ఎందుకంటే అలాంటి పంటలకు మాత్రం సరిపడు నీళ్లు మనకు లేవు. చెరువులలో నీళ్లు రాలేదు, ప్రాజెక్టులలో సరిపడు నీళ్లు లేవు, కాలువల ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వరి లాంటి పంటలు వేసుకోకుండా ఉన్న కొద్దిపాటి నీళ్లతోటి, ఉన్న కొద్దిపాటి నీటి సౌకర్యంతోటి ఆరుతడి పంటలను మనం సాగు చేసుకోగలిగితే మంచిది. జూన్ మాసంలో బాగా వర్షం కురిసింది, 103% ఎక్కువ నమోదైంది. అదే జూలై మాసంకి వస్తే 64% తక్కువ నమోదైంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆగస్టులో కూడా ఎదురైతే రైతులకు ఏ విధంగా ఉంటుంది, పంటలకు ఏ విధంగా? అయితే మనకి జూలై ఆగస్టు మాసాలు ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటికీ కూడా మంచి వర్షపాతం మాసాలు. కానీ ఆగస్టులో ఇంకా మనకి 300 mm రెయిన్ఫాల్ పడే స్కోప్ ఉంది, ఏది దశాబ్ద కాలపు యావరేజ్ ప్రకారం తీసుకుంటే. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఎల్నినో అని చెప్తా ఉన్నారో దానివల్ల మరి ఏదైనా దోబుచుల్లాట ఏదైనా జరిగితే తప్ప ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనబడట్లేదు. ప్రస్తుతానికి అయితే సోయాచిక్కుడు, కాటన్ లాంటి పంటలకు అయితే పంట నష్టం అయితే అవకాశం లేదండి. ధాన్యం పరిస్థితి ఏంటి సార్? అయితే ధాన్యం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటేనండి కేవలము మనకి ఒక 3-4 డివిజన్లలోనే వరి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. అది కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ కింద సాగయ్యే ప్రాంతాల్లోనే మనకు ఉంది. అయితే ఇప్పటికీ కూడా మనకి సరిపడే వర్షాలు లేవు కాబట్టి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకని డెఫినెట్గా రైతులంతా కూడా ఎవరైతే నాట్లు వేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా దాన్ని వదిలేసి ఆరుతడి పంటలు లేదంటే స్వల్పకాలిక పంటలను మనం వేసుకొని ఉన్న కొద్దిపాటి నీళ్లతోటి అదే భూమిలో మనం సాగు చేసుకుంటే కనీసం కొంతలో కొంత ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉందండి. వరిలో కూడా అంటే ఎక్కడైతే ఇంకా జోగు భూములు ఉన్నాయో, ఎక్కడైతే నీళ్ళు చాగి పరిస్థితి ఉందో అక్కడ మాత్రము మనం డ్రమ్ సీడర్ టెక్నాలజీ తోటి వరిని సాగు చేసుకోవచ్చు. లేదు అంటే మనం స్త్రీ టెక్నాలజీని ఉపయోగించి తక్కువ నీళ్లతోటి మనము వరిని సాగు చేసుకునే విధానాన్ని మనం అవలంబిస్తే కనీసం మనం వరిని కూడా సాగు చేసుకోవడానికి ఈ తక్కువ రెయిన్ఫాల్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఆ విధానం ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కానీ ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ అలాంటి పూర్తి శ్రీ వరి సాగు కానీ మిగతా అది పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితి ఇప్పుడు ఉందని అంటారు సార్? ఉందండి. ఆల్రెడీ కరీంనగర్ జిల్లాలో డ్రమ్ సీడర్ టెక్నాలజీ తోటి చాలామంది రైతులు అధిక దిగుబడి సాధించుకున్నారు. అయితే మనకి 18047 జేజీఎల్ అనే రకం ప్రత్యుమ్న అనే పేరు మీద ఇది రిలీజ్ చేసినారు. ఇది కేవలం మనకి 100 రోజుల్లోనే వచ్చేస్తుంది, 105 రోజుల్లో పంట వచ్చేస్తుంది. ఇలాంటి స్వల్పకాలిక రకాలను తీసుకొని ఈ లేడ్ సిచ్యువేషన్స్లో డ్రమ్ సీడర్ టెక్నాలజీస్ తోటి మనం వేసుకోగలిగితే చాలా యూస్ఫుల్. ఎక్కడైతే మనకి వరి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదో అలాంటి రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే సగటున మనం దిగుబడి సాధించుకోవడానికి అయితే ఆస్కారం ఉందండి. అంటే ఎలినో ప్రభావం మాత్రం స్పష్టంగా ఉండే అవకాశం కూడా ఉందంటారా సార్? అంటే గత సంవత్సరము చూసినాము స్పష్టంగా మనకి కేవలం ఒక 30-40% మనకి రెయిన్ఫాల్ పడింది. అంటే త్రూ అవుట్ తెలంగాణ స్టేట్లో తీసుకుంటే, అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే కేవలం మనకి 60-70% రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరం ఇప్పుడు 2 మంత్స్ ఇప్పుడు దాకా గడిచింది కాబట్టి ఈ 2 మంత్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక జూన్ మాసం తప్పుడు జూలైలో ఏమీ లేదు, ఆగస్టులో కూడా ఇప్పుడు మొదటి వారం దాకా అయితే మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్లోనే ఉన్నాం మనం. సెప్టెంబరు మాసంలో కూడా మనకి అంటే గత దశాబ్దపు రికార్డు కూడా అదే చెప్తుంది, మనకి సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా వర్షాలు పడే స్కోప్ లేదు. ఇంకా అక్టోబర్ మాసం నుంచి మనకి నైరుతి ఋతుపవనాలు అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతాయి కాబట్టి మనకి అక్టోబర్ మాసం నుంచి ఇంకా నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడే స్కోప్ అయితే మనకి చాలా తక్కువ అండి. మనకి అక్టోబర్ కన్నా ముందు వచ్చే వర్షమే పంటలకు ప్రాణం పోస్తుంది, ఖరీఫ్ కాలానికి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది అంటున్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం వర్షాలు వస్తే రైతుకు పంట పండినట్టే, లేదంటే బతుకు కాస్త ఇబ్బందుల పాలైనట్టే అనేది ఆయన అభిప్రాయం. ఆ కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.